తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మేడం ఇప్పుడు ఏపీలో ఇంతకుముందు మిత్రపక్షాలైన టీడీపీ జనసేనకు మధ్య ఇప్పుడు విభేదాలు వస్తున్నాయి మేడం అయితే ఇప్పుడు ఆ మిత్రధర్మం ఏమైనట్లు మేడం ఇప్పుడు ఎందుకు ఆ విభేదాలు ఆ పొత్తు ధర్మం ఏమైపోతుంది మేడం ఒకప్పుడు పొత్తు ఉందని అనుకుంటున్నాం కదా అదేమైపోతున్నట్టు ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఏం చెప్పుకుంటూ వచ్చాడంటే నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చనివ్వను పోయినసారి అలా చేసే నేను ఇక్కడ అధికారం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఈసారి నేను అలా తప్పు చెయ్యను అని చెప్పి పదే 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 చెప్పిన పవన్ కళ్యాణ్ పైగా ఈవేళ ప్రపంచంలో ఏ చిన్నపిల్లాన్ని కదిలించినా అర్థమయ్యే విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో అరెస్ట్ అయిన దాంట్లో జగన్మోహన్ రెడ్డికి ఎంత పాత్ర ఉందో మోడీకి కూడా అంతే పాత్ర ఉంది అని అందరికీ తెలుసు ఈ సంగతి పవన్ కళ్యాణ్కి తెలియదు అంటే కనుక ఎవ్వరూ నమ్మరు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఇంత చేసిన బీజేపీ పార్టీని ఇప్పటికీ నమ్ముతున్నాడు వాళ్ళతోటి ఎన్నికల అవగాహన తీసుకొచ్చుకుంటున్నాడు కలిసి పోటీ చేస్తున్నారు ఒకే వేదిక పంచుకుంటున్నారు అంటే మటుకు ఒక రకంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించుకోవాల్సిన అవసరం పడింది కానీ వామపక్షాలు మొదటి రోజు నుంచి చెప్తున్నాయి వామపక్షాలు ఏమనంటే మీకు మేం కావాలో బీజేపీ కావాలో తేల్చుకోమని చెప్తున్నారు మే మీరు గనక మేం కావాలి అనుకుంటే మీరు అనివార్యంగా బీజేపీని వదులుకోవాల్సి వస్తుంది మీరు బీజేపీతో ఈవేళ ఈ రాష్ట్రం ఇంత దారుణమైన పరిస్థితికి రావడానికి జగన్మోహన్ రెడ్డి ఇంత అప్రజాస్వామికంగా పరిపాలన చేయడానికి ఈ రాష్ట్రం పరిస్థితి ఇంత దిగజారిపోవడానికి అమరావతిలో జరగడానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కావచ్చు పోలవరం సరిగా అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్ళకపోవటానికి కావచ్చు ఈ మొత్తం వ్యవహారాలన్నిటికీ కూడా తెర వెనక ఆ ఉండి ఆడిస్తున్నది బీజేపీయే ఇక్కడ కేవలం కీలుబొమ్మ మాత్రమే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వామపక్షాలు చెవులో ఇల్లుగొట్టుకుని చెప్పాయి చంద్రబాబు నాయుడికి కానీ ఎంతో కొంత చంద్రబాబు నాయుడికి కూడా ఈ విషయం అంతా అర్థమైంది కానీ పవన్ కళ్యాణ్ మళ్ళీ విడిగా పోటీ చేస్తే మళ్ళీ రాష్ట్రం ఎక్కడ అంధకారం అవుతుందో అనే భయంతో పవన్ కళ్యాణ్ తోటి అవగాహనకి అతను ఉన్నమాట వాస్తవం కానీ బీజేపీతో ఉండాలని మటుకు బీజేపీతోటి తెగదంపులు చేసుకున్న విషయం అయితే వాస్తవం లేకపోయున్నట్లయితే కనుక ఇన్ని రోజులు రిమాండ్కి ఖైదీగా రాజమండ్రిలో ఉండాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడికి అసలు ఈ కేసే వచ్చిండేది కాదు చంద్రబాబు నాయుడుకి కానీ మన మాట వినడు చంద్రబాబు నాయుడు అనే విషయం ఏ రోజైతే బీజేపీకి అర్థమైపోయిందో ఆ రోజు నుంచే కక్ష సాధింపు మొదలెట్టేశారు మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్కి అర్థం కావాలి ఈ పరిస్థితుల్లో నేను బీజేపీ వైపు ఉంటే గనక ఆంధ్ర ప్రజలు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది అర్థం కావాల్సింది పవన్ కళ్యాణ్కి అలాగే ఈ పవన్ కళ్యాణ్ని నమ్ముకుని ఏ కుక్క పట్టుకుని గోదావరి అవుతుంది అనే సంగతి చంద్రబాబు నాయుడికి కూడా అర్థం కావాలి ఇక్కడ పరిస్థితి ఇది ఇవాళ తేల్చుకోవాలి తేల్చుకోవాల్సిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు అక్కర్లేదు బీజేపీ రంగు ఏంటో తెలుగు ప్రజలకు అర్థమైపోయింది ఆ బీజేపీని భుజాన వేసుకొచ్చుకున్న పవన్ కళ్యాణ్ కూడా అవసరమైతే తిలోదకాలు ఇస్తారు ఇంటికి పంపిస్తారు అనే ఒక ధైర్యము ఒక నమ్మకము ఇవాళ చంద్రబాబు నాయుడికి కావాలి ఇవాళ క్రాస్ రోడ్స్లో ఉంది చంద్రబాబు నాయుడు ఆయన తేల్చుకోవాలి పవన్ కళ్యాణ్ తనేంటో తను చెప్పేశాడు ఎందుకంటే తోటే ఉంటాను అని అతను క్లియర్గా చెప్పేశాడు చెప్పిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ని వదులుకోవాల్సిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు ఇది స్థూలంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల చిత్రం ఈ విధంగా ఉండబోతుంది ముందు అందరు ముందు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు వెనక తెర వెనక బీజేపీ పవన్ కళ్యాణ్ ఉంటారు ఈ జగన్మోహన్ రెడ్డితోటి పోరాటం చేసేది ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనేది చంద్రబాబు నాయుడు వామపక్షాలు అక్కడ కాంగ్రెస్ కూడా కలిసి వస్తుంది అడుగుబొడుగు ఉన్న కాంగ్రెస్ ఏదైనా ఉంటే ఆ కాంగ్రెస్ కూడా కలిసి వస్తుంది